వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ధనత్రయోదశి బ్లాగ్ అండి. అంటే ముందు రోజు ఒక బ్లాగ్ పెట్టాను కదా, ఆ బ్లాగ్కి నెక్స్ట్ కంటిన్యూషన్ అన్నమాట. ధనత్రయోదశి మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం దాకా వచ్చింది కదా, అంటే 11 to 12 అలా వచ్చింది కదా. సో నేను ఆ రోజు ఎలాగూ చికెన్ చేసి అలా అంతా చేశాను కాబట్టి ఇంకేం చేయలేదన్నమాట. జస్ట్ కాయిన్ మాత్రం కొనుక్కొని వచ్చి ఈ రోజు చేస్తున్నాను. చిత్ర క్లీన్ చేసేసింది కదా, ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసేసాను అన్నమాట. సేమ్ నిన్న ఏది వేసానో ఇప్పుడు కూడా అదే వేసాను. కాకపోతే నిన్న నేను వీడియో ఏం తీయలేదు, ఈరోజు ఊరికే జస్ట్ అలా చూపిస్తున్నాను. ఈ ముగ్గు ఇంతకుముందు అయితే చాలా జాగ్రత్తగా చూసి చూసి వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. ఈ సిరి మాత్రం భలే డిస్టర్బ్ చేసేస్తుంది, ఒక్క పని చేయనీయట్లేదు. ఏ సిరి పో, వెళ్ళు. దీని పేరు మేము సిరి అని పెట్టేశామన్నమాట. బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది. నేను దీని దెబ్బకి షూ ఇంట్లో పెట్టుకుంటున్నా, ఇది ఇంట్లోకి వచ్చి మ్యాట్స్ కొరికేస్తుంది, షూ పెట్టుకుంటే షూ కొరికేస్తుంది. అసలు చూడండి ఇది ఎంత నాటీగా ఉందో. ఆ బయట ఉండే మ్యాట్ అయితే ఒకరోజు గేట్లోకి తీసుకెళ్ళిపోయింది, ఇప్పుడు ఇక్కడ చూసిందంటే ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మ్యాట్ చింపేస్తుంది, ఇంతకుముందు ఒకసారి షూ అయిపోయింది దీని దగ్గర దీనివల్ల. ఏయ్ పో, ఎందుకు అరుస్తున్నావు, పద బయటకు నాడు, దిగు పద సిరి. ఇప్పుడు ఆ మ్యాట్ అయిపోయింది, ఇప్పుడు ఈ మ్యాట్ మీదకి వచ్చింది చూడండి, ఎక్కువ నాటీగా ఉంది ఇది. నాకు ఇంటి ముందు యాక్చువల్గా నేను ఈ ముగ్గు వేయకుండా ఇట్లా ఈ మధ్య వదిలేసాను అనమాట, దీనివల్లే మొత్తం అంతా గలీజ్ చేసేస్తుంది ఇంటి ముందు. ఏయ్ నడు నడు, పక్కకు నడు. నిన్న కూడా ఇంతే అండి, ఇంటి ముందు చిమ్ముతుంటే చిమ్మనివ్వదు, మోపు పెడుతుంటే మోపు పెట్టనివ్వదు. చీపుర్ని చూసిందంటే ఇంకా మెంటల్ వచ్చేస్తుందో ఏమో, లాక్కోవటానికి ట్రై చేస్తుంది అనమాట, ఇంకా వెనుక వెనుక తిరుగుతుంది. చూడండి అసలు ఎట్లా చేస్తుందో, ఇంటి ముందు మ్యాట్ ఉండనివ్వకుండా. ఇంకా దీంతో పెట్టుకుంటే నాకు లేట్ అయిపోతుంది. ఏ పద నాడు బయటకు పద. చూడండి చూడండి, దానికి అసలు భయమే లేదు, డోర్ వేస్తున్నానని కూడా లేదు, అక్కడ కూడా ప్లేస్ చూసుకొని వచ్చేస్తుంది ఇంట్లోకి. నడు బయటకు నడు. నువ్వు కుయ్యి కుయ్యి అంటే నేను డోర్ తీయను, అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? బయటకు నడు. ఏ పద నడు బయటకు నడు. ఆ కొంచెం ప్లేస్లోకి వచ్చి కుయ్యి కుయ్యి అంటే ఎట్లా అవుతుంది, ఇక్కడ మ్యాట్ కూడా లాగేస్తున్నావు. లై లై, నాకు దీనివల్ల డైలీ టైం వేస్ట్. అసలు నీ వల్ల టైం వేస్ట్, టైం వేస్ట్. రోజు దీనివల్లే నాకు సగం టైం వేస్ట్ అవుతుందండి, మిగతా పనులన్నీ ఆగిపోతున్నాయి పొద్దున్నే ఈవినింగ్ టైంలో. అలాగా నేను ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి ఇది అన్నమాట పరిస్థితి, కౌంటర్ టాప్. యాక్చువల్గా నైట్ నేను తీయడం మర్చిపోయాను, ఇట్లా క్లాత్ కప్పేసి ఉంచేసాను అనమాట నిన్న పని ఉండేసరికి. ఈ క్లాత్ ఎందుకు కప్పుతానంటే ఇట్లా వీటి మీద డస్ట్ అది పడకుండా, చిన్న చిన్న ఫ్లైస్ ఉంటాయి కదా అవి రాకుండా ఉండేకి కప్పుతానన్నమాట. అలా పెట్టి మర్చిపోతే చిత్ర మార్నింగ్ అవన్నీ తీసి అక్కడ పెట్టేసి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ సర్దేసేసి నేను ప్రసాదం చేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగో ఇవి కూడా కడిగేసి ఉన్నాయి. ప్రసాదం చేస్తూనే పూజ రూమ్ కొంచెం పై పైన అట్లా పువ్వులు ఉంటాయి కదా అవి తీసేసి క్లీన్ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఈరోజు ఈ కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేసాను.
ఇంకా ఇవి ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చిత్ర కడిగింది అనమాట, నేను కాదు. నాకు ఓపిక లేకపోతే తనకు అడిగి పెడుతుంది అప్పుడప్పుడు. తనకు అడిగిన తర్వాత జస్ట్ ఒకసారి పై పైన అలా కడుగుతాను నేను. అండ్ ఇదిగో ఇది స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇదేంటంటే ఆమ్లెట్ పాన్ అండి. దీన్ని ఇంకా నేను నెక్స్ట్ 1 మంత్ యూజ్ చేయను కాబట్టి, నిన్నటి దాకా వాడాను కదా, కొంచెం ఆయిల్ అది అట్లానే ఉంటుంది మనం ఎంత వాష్ చేసినా కూడా. సో ఇట్లా ఎక్కువ రోజులు వాడకుండా ముందంతా ఆయిల్ తోటి యూజ్ చేసిన ప్యాన్స్ అయితే ఇట్లా స్టవ్ మీద పెట్టి ఇట్లా బాయిల్ అయ్యేదాకా ఉంచేసి నేను వాటిని ఆ తర్వాత లోపల సర్దుతాను అనమాట, ఆరిన తర్వాత. ఎందుకంటే ఆయిల్ అంతా పోతుంది ఇట్లా స్టెరిలైజ్ చేస్తే. సో ఇప్పుడు అదే చేసేస్తున్నాను. ఇంక ఇది అయిపోయింది, ఆయిల్ ఆన్ చేసేసి కాస్త ఆరినించి లోపల పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు ప్రసాదం స్టార్ట్ చేసేస్తున్నాను. ఇలా పూర్తిగా వాటర్ తీసేయగానే ఇలానే డ్రై అయిపోయినట్లు అయిపోతుంది అనమాట. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఆరనిచ్చేసి లోపల సర్దేస్తాను. ఇంకా దీంతో నెల రోజుల దాకా యూజ్ ఉండదు. సో అందుకని ఇట్లా చేస్తానమాట. ఎప్పుడైనా ఎక్కువ రోజులు యూజ్ చేయని ప్యాన్స్ ఉంటాయి, అంటే డైలీ యూజ్ చేసే ప్యాన్స్ ఉంటాయి కదా, ఆయిల్ వేసి చేసే ప్యాన్స్, అవి మాత్రం ఇలా చేస్తాను ఎక్కువ రోజులు యూజ్ చేయకపోతే. ఒక సైడ్ అయితే పొంగల్ చేసేస్తున్నాను, పెట్టేసాను అనమాట స్టవ్ మీద. అండ్ ఇప్పుడు వెళ్ళి పూజ రూమ్లో కొంచెం క్లీనింగ్ చేయాలి. క్లీనింగ్ అంటే ఏం లేదు, పూజ రూమ్ క్లీన్గానే ఉంది, కానీ అవన్నీ జస్ట్ ఇక్కడ వరకు కొంచెం తుడిచేసి పువ్వులు పెట్టాలన్నమాట. అనిల్ని పువ్వులు తీసుకురమ్మని పంపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈరోజు ఇన్ని చేయాలి అన్ని చేయాలి ప్రసాదం ఇట్లంతా ఏమనుకోలేదు, జస్ట్ పొంగల్ చేద్దాం అనుకున్నాను అనమాట. అండ్ దట్టు పొంగల్ కూడా నాకు ఒకసారి నేర్చుకున్న తర్వాత చాలా ఈజియెస్ట్ ప్రసాదం అన్నట్టు అనిపించింది అనమాట. ముందంతా పొంగల్ ఎవరు చేస్తారు, ఇది చాలా కష్టం అనే ఫీలింగ్ ఉండేది నాకు. కానీ ఒకసారి నాకు నేర్చుకున్న తర్వాత ఇది ఎట్లా అంటే చాలా ఈజీ ప్రసాదం అన్నిటిలో అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట పొంగల్ మీద. అందుకని నేను ఎప్పుడు ప్రసాదం చేయాలనుకున్న ముందు పొంగల్తోటే స్టార్ట్ చేస్తున్నాను. ఈవెన్ మా మమ్మీ కూడా ఎప్పుడు పొంగలే ఎక్కువ చేస్తుండేవారండి. ఏదన్నా పండగ వచ్చిందంటే పొంగల్, వడ, పులిహోర ఉండేదన్నమాట. నాకు అప్పుడు ఎట్లబ్బా ఈ పొంగల్ చేసేవారు, ఎంత కష్టంగా ఉంది ఇది అనుకునేదాన్ని. బట్ అదే ఈజీ అయిపోయింది ఇప్పుడు నాకు. అండ్ పసుపు రాసేస్తున్నాను. యాక్చువల్గా దేవుడి దగ్గర క్లీన్ చేసేసి ఇంకా పూజకి రెడీ చేసుకునే టైంలో గుర్తొచ్చిందనమాట నేను పసుపు పూయలేదు గడపకి అనని. ఇంకా గడపకి పసుపు పోసి బొట్టు పెట్టేసిన తర్వాత పూజ చేద్దామని చెప్పి ముందు ఈ పని చేస్తున్నాను అనమాట. అదేంటో ఈ మధ్య ఇట్లా పసుపు రాయడం ఇవి మర్చిపోతున్నాను నేను హడావిడిగా ఉన్నప్పుడు. కొంచెం ఈరోజు యాక్చువల్గా పీస్ఫుల్గానే పూజ చేసుకుందాం అన్నట్టే అనుకున్నాను, బట్ లాస్ట్కి వచ్చేసరికి హడావిడే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ మధ్య గడపకి ఎక్కువ అయితే పసుపు రాయట్లేదండి, మాది రెంటల్ హౌసే కదా, గడప అది పాడవుతుందేమో, పాడైతే ఓనర్స్ ఏమనుకుంటారు ఇట్లా అనుకుని నేను ఈ మధ్య రాయట్లేదు, ముందు ఎక్కువ రాస్తుండేదాన్ని. ఇంకా ప్రసాదం దగ్గరకు వస్తే పొంగల్ అయితే రెడీ అయిపోవచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంకోటి ఏంటంటే ఈసారి ఎప్పుడు బెల్లం గడ్డలు ఉంటాయి కదా వాటిని పగలగొట్టి అది వేసేదాన్ని, ఈసారి పౌడర్ బెల్లం వేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 24 మంత్ర ఆర్గానిక్ జాగరీ పౌడర్ అనమాట, ఇది వేద్దాం అనుకుంటున్నా. ఈసారి దీంతో ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఇంకొంచెం బెల్లం వేయొచ్చు కానీ నేను కొంచెం తక్కువ స్వీట్గా చేద్దాం అనుకుంటున్నా ఈసారి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్గా వస్తుందేమో అనిపిస్తుంది అనమాట, ఎందుకంటే ఆ బెల్లం కంటే దీంతో కాస్త ఇది కాస్త డార్క్గా ఉంటుంది కదా, పొంగలి రెడ్గా అట్లా ఎక్కువ డార్క్ కలర్లో వస్తుందేమో అనిపిస్తుంది నాకు. దాంతో నేను నార్మల్ బెల్లంతో ఎప్పుడు పొంగల్ చేసినా అది కొంచెం వైట్ వైట్గా అట్లనే ఉండేదన్నమాట. కొందరు ఇట్లా బెల్లంని కరగబెట్టి వేస్తారు కదా, అట్లా వేస్తే కొంచెం డార్క్గా వస్తుంది. కానీ నేను డైరెక్ట్ వేసేస్తాను కాబట్టి అంత రాదు. అశ్విని ఆంటీ కూడా బెల్లంని కరగబెట్టే వేస్తారనమాట, బట్ అదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ ఇదే, నేను ఇదే ఫాలో అవుతాను, కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు ఇది. ఈసారి కొంచెం డార్క్గానే వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో.
ఇంకా పూజ రూమ్లో అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా పూజ చేయడం ఒక్కటే లేట్ అనమాట. అనిల్ని ఫ్లవర్స్కి పంపించాను కదా, తను లేట్గా వచ్చారు, అందుకని తన కోసం వెయిట్ చేసి తను వచ్చాక ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. యాక్చువల్గా పొద్దున్నే పంపించాను కదా, ఫ్రెష్గా ఉంటాయి అనుకున్నాను, కానీ అస్సలు బాగాలేవు. పైగా కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. ఇంకా ఆ ఫ్లవర్స్ ఆ రోజే వాడేసాను, ఎందుకంటే నెక్స్ట్ డేకి కూడా వచ్చేలాగా లేవన్నమాట. అవి పెట్టేసి పూజ చేసేసాను. అండ్ నేను తెచ్చుకున్న కాయిన్కి కూడా పూజ చేశాను. ఇంట్లో నేను కొంచెం గోల్డ్ ఉంచుకుంటాను కదా, చైన్, బ్రేస్లెట్, రింగ్ అలాగా, అవన్నీ క్లీన్ చేసేసి అమ్మవారికి వేసేసాను అనమాట. అండ్ నా దగ్గర కొన్ని వెండి పువ్వులు ఉన్నాయండి, ఆ పువ్వులతోటి పూజ చేశాను ఆ రోజు. ఎప్పుడు అయితే 5 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, వాటితో చేసేదాన్ని. ఈసారి ఏంటంటే ఆ వెండి ఫ్లవర్స్తో చేశాను అనమాట, కాయిన్స్ పక్కన పెట్టేసి. ఇంకా పూజ అంతా అయిపోయింది, అనిల్ వచ్చి టెంకాయ కొట్టేస్తున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసేసుకొని రిలాక్స్ అయిపోయాను నేను. అటు నుంచి వెళ్ళినట్టుంది, మర్చిపోయింది ఆంటీ. కాసేపు వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ, కాసేపు రిలాక్స్ అయ్యి, కాసేపు మూవీ చూస్తూ అట్లా ఉండిపోయాను నేను. ఈవినింగ్ అయిపోయింది అనమాట, అసలు వీడియో కూడా తీయలేదు అప్పుడంతా. ఈవినింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసరికి ఆంటీ పప్పీకి ఫుడ్ పెడుతున్నారు, సారీ సిరికి ఫుడ్ పెడుతున్నారు, బిస్కెట్స్ అనమాట. ఆంటీకి అదేంటో కానండి, ఏ టైంలో అవి ఏం తింటాయో కూడా తెలుసు అనమాట. కరెక్ట్గా ఆ టైంకి వచ్చి ఆ బిస్కెట్స్ ఇవ్వడం అవన్నీ చేస్తారనమాట. నేను సరే ఇంకా ఆంటీ దగ్గర కాసేపు ఇంట్లోకి వచ్చేసరికి ఇదిగో మళ్ళీ ఇంకో మూవీ రన్ అవుతుంది. అనిల్తో కూర్చొని మూవీస్ చూసి చూసి నాకు మూవీస్ చూడడం అంటేనే బోర్ కొట్టేసింది అనమాట. లిటరల్గా తను ఎలా చూస్తారో అండి, కంటిన్యూగా చూస్తారు. ఇంకా నేను అది చూడలేక బయటకు వచ్చాను అనమాట. ఇదిగో ఈ సిరి ఇప్పుడే కదా ఫుడ్ తిన్నది, యాక్టివ్ మోడ్లోకి వచ్చేసి పిల్లలతో ఆడుతుంది అనమాట. ఈ పిల్లాడు ఇష్క వాళ్ళ అన్నయ్య. ఇంకా కాసేపు అలా టైంపాస్ చేసేసిన తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్తే ఆంటీ అరిసెలు చేస్తున్నారు దివాళీ కోసం. ఇంకా సరే నేను ఆంటీని అడిగి ప్రొసీజర్ అంతా మీకు చూపిద్దాము అనేసి వీడియో తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓ కలిపేశారా పిండి? పిండి కాదు, ఇది పాకం పడుతుంది. ఓకే ఓకే, అది తీసాడు. ఇలా అంతా కరిగిన తర్వాత నురుగు వస్తుంది, అప్పుడు చూసుకోవాలి పాకం ఎలా వచ్చిందో. పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆంధ్రాలో అయితే సాఫ్ట్గా వస్తాయి కదా, ఇక్కడ కొంచెం క్రిస్ప్ వచ్చేలాగా చూస్తారనమాట. అదే ఇక్కడ డిఫరెన్స్. ఈ పాకం వచ్చేసి ఇట్లా వాటర్లో వేసినప్పుడు చేతికి అంటుకోకుండా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఇంకా రావాలి, నాకు గరుగ్గా వద్దు, గరుగొద్దు, ఇంకా అమ్మమ్మే కరెక్టా ఆంటీ, నేను అలా పోయలేనేమో. క్లాత్ ఇవ్వనా? అది తిప్పే వాళ్ళు కూడా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉండాలా ఆంటీ? గుంటుంది అట్లా తీసేసుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇలాంటిదే ఇంత పెద్ద స్టిక్ ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టి. ఓకే, ఫోర్స్గా తిప్పుతారు వాళ్ళు. ఎట్లా అంటే మమ్మీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు తిప్పేవాళ్ళు కాదు. ఎవరన్నా జెంట్స్ని తీసుకొచ్చి కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారు కదా లేడీస్లో కూడా, వాళ్ళ చేత తిప్పిస్తేవాళ్ళు. మీకు ఇక్కడ ఘోరమైన అవమానం జరిగిపోయింది ఉదయ్. అలా
ఆంటీ కాసేపు ఉదయ్ కాసేపు తిప్పేశారనమాట దాన్ని. ఉదయ్ అంటే ఆంటీ వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. అది అసలు తిప్పడానికి చాలా కెపాసిటీ ఉండాలండి, నాకు అది సీన్ లేదు, అందుకే నేను వీడియో చూసి తీసుకుంటూ ఉన్నాను. ఆంటీ వాళ్ళిద్దరే చేసేసారు దాన్ని. రాణా రాణా, ఓయ్ రాణా, ఆంటీ వీడేంటి ఆంటీ అసలు పట్టించుకోవట్లేదు పిలుస్తుంటే. పడుకో అన్నాడు, కళ్ళు కూడా తెరవట్లేదు ఆంటీ. వాయిస్ కూడా నీదే తెలుసు, అసలు కళ్ళు కూడా తెరవలేదు ఆంటీ. ఓకే, చేసి అందరికి పనిచేది. మా మమ్మీ వాళ్ళు నువ్వే చేస్తావంటే చేస్తాను. ఇదంతా నేను 2-3 ఇయర్స్ గా నేను ఇండిపెండెంట్ గా చేస్తుండే, లేకపోతే ఎవరో మా మమ్మీ వాళ్ళు ఇట్లా సింగిల్ గా అయితే రాదు, గ్రూప్ గా అంటే ఒక 3-4 మెంబర్స్ అట్లా కలిసి చేసేవారు. ఇక్కడ ఆంటీ కలుపుతున్నారు చూడండి, అలా కలిపితే ఏదన్నా అక్కడక్కడ లంప్స్ ఏమన్నా ఉంటే పోతాయి. అండ్ ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి అక్కడ కనిపించే కన్సిస్టెన్సీలోనే రావాలి. ఒకవేళ లూజ్గా వస్తే మైదా పిండి యాడ్ చేసుకోవచ్చు అంట. ఇంకొక కొత్తగా నేను ఇక్కడ చూసింది ఏంటంటే, ఆ పిండిని ఒక 2-3 డేస్ అలా బయట పెట్టినా, 4-5 డేస్ బయట పెట్టినా ఏం కాదనమాట, అలానే ఉంటుంది. దాంతోటే మనం అరిసెలు చేసుకోవచ్చు, ఏం పాడవదు అనమాట. ఆంధ్రలో అయితే ఇమీడియట్గా చేస్తారు కదా, నాకు అదే ఇక్కడ నేను కొత్తగా చూసింది. అండ్ ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను అనిల్ కలిసి బయటకు వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే రిలయన్స్కి వెళ్ళాము, పండగకి కావాల్సిన గ్రాసరీ అంతా తెచ్చుకుందామని. రోడ్ అంతా ఖాళీగా ఉందండి, అసలు దివాలియా కాదా రేపు అని డౌట్ కూడా వచ్చేసింది నాకు మధ్యలో. అండ్ నెక్స్ట్ ఏమేం కొన్నాను, ఏం చేశాను అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. హోప్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.